హలో, వెల్కమ్ బ్యాక్ టు అమ్మా క్లాస్ని ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు బనానా మిల్క్ షేక్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వీటికి కావలసిన పదార్థాలు: 2 bananas, 2 tablespoons హనీ, 1 glass ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ మిల్క్ కాచి చల్లార్చినవండి ఇవి, మరియు 5-6 డీసీడెడ్ అంటే సీడ్లెస్ ఖర్జూరం. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మన జ్యూసర్ జార్లోకి చాప్ చేసి పెట్టుకున్న బనానా ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం సీడ్లెస్ ఖర్జూరాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు కొద్దిగా పీసెస్ లాగా చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు, సో దట్ జ్యూస్ చేసేటప్పుడు అవి ఈజీగా బ్లెండ్ అవుతాయి. ఇప్పుడు మనం ఇందులోకి మనం తీసుకున్న 1 glass ఫ్రెష్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. సగం మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నింటినీ బ్లెండ్ చేసుకుందాం. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మన మిల్క్ షేక్ అనేది చాలా థిక్గా అనిపిస్తుంది, కాబట్టి మనం ఇందులోకి మనం తీసుకున్న మిగతా సగం పాల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీంతోపాటు మనం తీసుకున్న హనీని కూడా స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకోవాలి. హనీ అనేది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని ఎండింగ్లో మాత్రమే యాడ్ చేసుకోమని నేను ప్రిఫర్ చేస్తాను. చూసారు కదా, ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నవన్నీ మంచిగా వాటిలోకి మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి మనం బ్లెండింగ్ ఇచ్చాము. ఇప్పుడు దీటిని తీసి మనం సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం మన మిల్క్ షేక్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది నా ఫేవరెట్ మిల్క్ షేక్ అండి, షుగర్ ఫ్రీ మరియు చాలా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఈ హెల్దీ షుగర్ ఫ్రీ మిల్క్ షేక్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.